శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిష్యపీఠం ఉచితంగా జ్యోతిష్యం ఖచ్చితంగా పరిష్కారం మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు భర్త పరిశ్రీ వ్యామోహం భార్యాభర్తల మధ్య కలహాలు మాట మంత్ర చేతబడి సమస్య వశీకరణ ఇంకా ఎన్నో సమస్యలకు గుప్తగోర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం గురిచికారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది మీరు ఎన్నో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి గురుజీ గారి నెంబర్ 9535413685 వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చే ఏడాది కొన్ని రాశులపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది లక్ష్మీ కటాక్షంతో వారు బాగా డబ్బు సంపాదిస్తారు 2023 సంవత్సరంలో ధనవంతులయ్యే అవకాశం ఉంది ఆ వివరాలేంటో ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం మరో 20 రోజుల్లో 2022 ముగుస్తుంది 2023 ప్రారంభమవుతుంది కొత్త ఏడాదికి అందరూ కోటి ఆస్తులతో స్వాగతం పలుకుతారు కనీసం ఈ సంవత్సరంలోనైనా మన జీవితంలో మంచి జరగాలని ఏ కష్టము ఉండకుండా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు జ్యోతిష శాస్త్ర ప్రకారం వచ్చే ఏడాది కొన్ని రాశులపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది లక్ష్మీ మాతను సంపదల దేవతగా పరిగణిస్తారు లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి అంతా మంచి జరుగుతుంది డబ్బుల విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు వచ్చే ఏడాదిలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల గమనంలో మార్పులు జరగడంపై పలు రాశుల వారిపై లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి వారికి 2023 చాలా అద్భుతంగా ఉంటుంది ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయట మరి ఏ రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారో తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారు ఈ మేషరాశి వారికి వచ్చే ఏడాది వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆఫీస్లో మీ పనికి అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు పై అధికారులతో కూడా సంబంధాలు అనేవి చాలా మెరుగ్గా ఉండబోతూ ఉన్నాయి వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తారు ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి బాల్యమిత్రుల్ని కలిపే అవకాశం ఉంది బాల్యమిత్రులను కూడా కలుసుకుంటారు విశేషమైనటువంటి యోగాలు అద్భుతమైనటువంటి రాజ్యాంగ పరిణామాలు ఈ రాశుల వారికి ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అన్నింటా కూడా విజయ సంఖరావన్ని మోగించబోతున్నారు విశేషమైనటువంటి యోగాలు ఈ రాశి వారికి రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి దృఢమైన మనసును కలిగి ఉంటారు ఇది వారి నుంచి ఇబ్బందుల నుంచి బయటపడుతుంది వీరికి అద్భుతమైనటువంటి యోగాలు వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది జీవిత యుద్ధంలో గెలవడానికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి జీవితంలో అల్లకల్లోలంగా ఉన్నటువంటి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు మీ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కొన్నిసార్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంది కూడా మిమ్మల్ని మంచి వ్యక్తులుగా కూడా సవాలు చేస్తుంది గ్రహాల యొక్క పూర్తి మద్దతు అనేది మీకు లభించబోతూ ఉంది జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు మిమ్మల్ని మరింత దృఢమైన వ్యక్తిగా మారుస్తాయి భవిష్యత్తు కోసం కొంత ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీకంటూ ఒక అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి జీవితంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గుల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి అద్భుతంగా అమోఘంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీరికంటూ సమాజంలో ఒక గుర్తింపు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు ప్రతి కాలాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపు జీవితంలో ఎదగాలన్నటువంటి ఒక తపన మీలో పెరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా మేషరాశి వారికి ఉండబోతూ ఉంది గుర్తుంచుకోండి మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి కూడా మీరు అధిగమిస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు రాబోయేటటువంటి కాలం మీకు విజయాల వైపు నడిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహము అవసరం లేదు మిథున రాశివారు ఈ రాశి వారికి 2023 మీకు అదృష్ట సంవత్సరంగా ఉండబోతూ ఉంది భవిష్యత్ అంతా కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మీరు చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు జీవితంలో ఎదుగుదలకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు జీవితంలో ఎదుగుదలకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి సమస్యలను జాగ్రత్తగా మరియు ఓపికగా పరిష్కరించుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అలాంటి అనేక పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు ఈ సంవత్సరం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీరు మీ పనులన్నింటినీ కూడా సక్రమంగా ఎంతో సంతోషంగా చేస్తారు ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మీరు ప్రతి పనులను కూడా విజయాలను పొందుతారు ప్రతి ఒక్కరూ కూడా మీకు శ్రేయోభిలాసులుగా ఉండబోతూ ఉన్నారు పూర్తి మద్దతు సన్నిగ్రహం యొక్క సంపూర్ణంగా ఉన్నారని తెలుసుకోండి ప్రతి దానికి కూడా మీరు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి వేరు వేరు దిశల్లో వెళ్ళి ప్రతి చింతించకండి
మీకు గ్రహగతులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. 2023 కొత్త సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. అవగాహన జీవితంలో అనేక రంగాల్లో విజయం యొక్క శిఖరాన్ని మీరు వెళ్తారు. ఎన్నో సహాయ సహకారాలు పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యము, వృత్తి జీవితం కూడా ఆర్థిక పరిస్థితులపై కూడా ఎప్పటికప్పుడు ఎంతో సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. మీ వ్యక్తిత్వము ముందుకు సాగబోతుంది. మీకు కళల సంవత్సరంగా ఉండబోతూ ఉంది. మీ కళ్ళన్నింటినీ కూడా సాకారం చేసుకోగలుగుతారు. మీ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఎన్నో యోగాలు, ఎన్నో లాభాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీకు సవాలుగా ఎంచుకుంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా మీరు పాల్గొనబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి సమయంగా ఉండబోతూ ఉంది. అందువచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటారు. గ్రహాలన్నీ కూడా మీకు తోడుగా ఉన్నాయి. కాబట్టి ప్రణాళికలు వేసుకొని, వాటి ప్రకారంగా ప్రణాళికలు వేసుకొని సమయాన్ని మీకు ఉత్తమమైనదిగా మార్చుకోండి. మీరు సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు విజయవంతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి చాలా చాలా సవాళ్లు నిలవబోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు సాగి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ బలహీనతలన్నీ కూడా పక్కన పెడతారు. అన్ని పరిస్థితులు కూడా మీరు అనుభవిస్తారు. తద్వారా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడంలో అతి అద్భుతంగా ఉంటుంది. మీ మార్గంలో శని కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. సింహరాశి వారు. ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతుల్లో కూడా ఊహించినటువంటి ఎన్నో మార్పులు సంభవిస్తాయి. కష్టాల నుంచి గట్టెక్కుతారు. డబ్బు బాగా సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సానుకూల సమయము. వ్యాపారాల్లో కూడా ఎన్నో లాభాలు గడిస్తారు. వ్యాపారంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళ ముందుకు మీతో రాబోతూ ఉన్నాయి. మీరు ఈ రాశి వారికి ఎల్లప్పుడూ కూడా ఎన్నో కోరికలు మీ మధ్యలో మెదులుతూ ఉంటాయి. కోరికలన్నింటినీ కూడా మీరు అధిగమిస్తారు. కష్టపడి పనిచేస్తారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతీది కూడా విశ్లేషించి ముందుకు వెళ్తారు. అన్ని విషయాలపై కూడా నమ్మకంతో ముందుకు వెళ్తారు. ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా మీరు ఎంతో ఆనందంగా అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఖచ్చితంగా అన్ని పనుల్లోనూ కూడా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. వృత్తి జీవితంలో కొత్త మార్పు, సానుకూలతలు రావడానికి శుక్రుడు కూడా ఉంటాడు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. శని మరియు రాహు గ్రహాలు మీకు ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తర్వాత రాశివారు మీనరాశివారు. మీనరాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ నుంచి అప్పు పొందిన వ్యక్తులు మీ డబ్బును తిరిగి చెల్లిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారాల్లో ఎన్నో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కూడా బలోపేతం అవుతాయి. ఆర్థికమైనటువంటి లావాదేవీల ద్వారా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి వస్తువులన్నీ కూడా అద్భుతంగా మీరు అమర్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనేక అంశాలలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఆనందాన్ని కూడా మీకు అనుభవంగా మార్చుకుంటారు. జాతకం ప్రకారం అన్ని పనుల్లో కూడా మీకు గడిచిపోతుంది. ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త సవాళ్ళ నుంచి బయటపడతారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. అన్ని దృశ్యాలను కూడా మీరు పక్కన పెట్టినట్లయితే మీకు ఇది ఒక అద్భుతమైన సమయము. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. మీకు సమాజంలో వ్యక్తిత్వ సమస్యల నుంచి కూడా బయటపడతారు. మీరు మెరుగుపరుచుకోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము. మీ జీవితాన్ని మీరు ఎంతో సులభవంతంగా మార్చుకుంటారు. ఆనందాన్ని పెంచే వాటిని కూడా పద్ధతులుగా అనుసరిస్తారు. ఈ పద్ధతులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీ యొక్క 5 రాశుల వారికి కూడా రాబోయేటటువంటి సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.